ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్లో సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను అధిష్టానం ఖరారు చేసినట్లు వార్తలు వస్తుండటంతో సీనియర్ నేతలంతా గాంధీభవన్ కు క్యూ కట్టారు. సీనియర్ లీడర్లను కాదని, జూనియర్లకు ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టడాన్ని తప్పుబడుతున్నారు. అభ్యర్థుల విషయంలో హైకమాండ్ పునరాలోచన చేయాలని అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట పేర్లను అధిష్టానం ఖరారు చేసిందనే వార్తలతో సీనియర్లంతా ఏకమయ్యారు. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. చాలా మంది సీనియర్ నేతలు ఉండగా జూనియర్లకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బల్మూరి వెంకట్కు టికెట్ ఇవ్వడాన్ని సీనియర్లంతా మోక్కుమడిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పేరు బయటకు రాగానే సీనియర్లు గాంధీభవన్ కు చేరుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్ తో పాటు చిన్నారెడ్డి పేరు వినిపించింది. మంగళవారం హఠాత్తుగా బల్మూరి వెంకట పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ కు అవకాశం ఇవ్వడాన్ని సమర్థిస్తున్న సీనియర్ నేతలు బల్మూరి వెంకట్కి ఇవ్వడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పేరు ప్రకటించినట్టు వార్తలు రాగానే గాంధీభవన్ కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి తదితరులు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. బల్మూరి పేరు ఖరారు చేయడంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడ్డ ఎంతో మంది సీనియర్లను కాదని, వెంకట్కు టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించినట్టు సమాచారం. సీనియర్ నేతలకు ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. బల్మూరికి వ్యతిరేకంగా సీఎల్పీ కార్యాలయం నుంచే ఎమ్మెల్యేల సంతకాలు సేకరించినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్సీ రేసులో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ టికెట్ల కేటాయింపుపై తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఎన్ఎస్యుఐలో పనిచేయడమే ప్రామాణికం అనుకుంటే తన 30 ఏళ్ల కిందే అందులో పనిచేశానని, అలాంటి తనను విస్మరించడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో దీపాదాస్ ముంచి దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. ఇక్కడి పరిస్థితిని అధిష్టానానికి నివేదించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం వరకు అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తారనే ప్రచారం జరగ్గా తాజా నిరసనలతో ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారులో సీనియర్లకు జలకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయాన్ని నడిపించినట్టు నిపుణులు చెబుతున్నారు. తన వారిని మాత్రమే పదవుల్లో ఉండేలా చేయడంలో భాగంగానే బల్మూరికి టికెట్ ఇప్పించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హుజురాబాద్ ఎన్నికల్లోనూ బల్మూరికి టికెట్ ఇప్పించిందే రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆయనే సీనియర్లను కాదని బల్మూరికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారని గాంధీభవన్ వర్గాల సమాచారం. బల్మూరిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీలో సీనియర్లకు చెక్ పెట్టడంతో పాటు పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చని ఆయన భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని పట్టించుకోకుండా వ్యవహరించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు తమకు అవకాశం దక్కుతుందని చాలా మంది సీనియర్ నేతలు భావించారు. ముఖ్యంగా నిరంజన్, కోదండరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అన్వేష్ రెడ్డి, నేరెళ్ల శారద, పటేల్ రమేష్ రెడ్డి, ఈరవత్రి అనిల్తో పాటు చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. వీరందరినీ కాదని బల్మూరి వెంకట్కు టికెట్ ఇవ్వడంపై సీనియర్లు మండిపడుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడలేదా అని ప్రశ్నిస్తున్నారు.